हाय फ्रेंड्स, इप्पुडु मनं काइन मास्टर द्वारा ओक वीडियो नी यानिमेटेड वीडियो नी ई विधंगा तयार चेसुकोवच्चु। ई रोजु मनकि श्रावण शुक्रवारं संदर्भंगा मनं दानिकि संबंधिंचिनटुवंटि ओक यानिमेटेड वीडियो नी ఏ విధంగా తయారు చేసి మన శుభాకాంక్షలు తెలియజేయవచ్చో ఈ వీడియో ద్వారా మేము మనం చూద్దాం। ఇప్పుడు దీన్ని ఒకసారి ప్లే చేస్తాను, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి। దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం। ఫస్ట్ గా మనం కైన్ మాస్టర్ ని ఓపెన్ చేసుకొని మీడియాలోకి వెళ్లి బ్యాక్ గ్రౌండ్ తీసుకుంటాం। ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ గ్రౌండ్ దీన్ని తీసుకున్నాను। ఇప్పుడు దీన్ని కొద్దిగా మనం వెనక్కి లాక్కోవచ్చు స్క్రీన్, బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ ఇది। ఇప్పుడు దీని మీదకి ఓకే చేయండి। దీని మీదకి మనం లక్ష్మీదేవిని తీసుకొద్దాం। ఆల్్రెడీ నేను డౌన్లోడ్ చేశాను, డౌన్లోడ్ చేసినాను కాబట్టి అవి ఆల్్రెడీ ఇందులో ఉంటాయి కాబట్టి మనం దీన్ని లేయర్ ని టచ్ చేసి ఇమేజ్ టచ్ చేసి దీనిలో ఈ విధంగా మనం టచ్ చేసుకున్నట్లయితే ఇందులో ఇన్ షాట్ లో నేను ఉంచుకున్నాను। ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నాను, దీన్ని తీసుకొని దీని బ్యాక్ డ్రాప్ మనం తీసేద్దాం। బ్యాక్ డ్రాప్ తీయాలంటే ఏంటి, క్రోమా కీ। దీన్ని మనం ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా బ్యాక్ గ్రౌండ్ కొంత పోయింది। ఆల్్రెడీ ఇక్కడ కలర్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఈ విధంగా ఓకే। ఇప్పుడు ఓకే చేద్దాం। ఇప్పుడు మనకి ఈ వరలక్ష్మి ఫోటోని మనం ఇక్కడ పెట్టుకున్నాం, ఓకే రైట్। తర్వాతను ఇక్కడ మనం బ్యాక్ గ్రౌండ్ ఒక వీల్ తిరుగుతున్నట్టుగా మనం సెట్ చేసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇందాకట్లాగే మన ఫోల్డర్లోకి పోయి దీనిలో చూడండి వీల్, ఈ వీల్ని ఇక్కడ నేను తెచ్చాను। దీనిలో బ్యాక్ డ్రాప్ తీసేయాలి, మళ్ళీ క్రోమా కీ ద్వారా బ్యాక్ డ్రాప్ తీసేద్దాం। ఇక్కడ కలర్ మనకి ఇది ఉంది, దీన్ని తీసుకొని వైట్ బ్యాక్ డ్రాప్ ఉంది కాబట్టి దాన్ని తీసుకున్నాం। ఈ విధంగా మీరు జస్ట్ ఈ కీస్ని ఈ విధంగా అడ్జస్ట్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది। ఇప్పుడు ఇది ఓకే, ఇది మనకి ఇక్కడ సెంటర్కి తీసేరండి। తీసుకొచ్చి ఈ పైన లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో త్రీ పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ మీరు చూస్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ సెండ్ బ్యాక్వర్డ్ సెండ్ టు బ్యాక్ ఇలా తీసుకొచ్చాం। ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం రైట్ పెట్టుకున్నాం। ఇప్పుడు ఇక్కడ దీనికి యానిమేషన్ ఇద్దాం, యానిమేషన్ ఏమిద్దాం, ఇందులో సెకండ్ ఆప్షన్ యానిమేషన్లో ఓవరాల్ యానిమేషన్ తీసుకొని దీనిలో లాస్ట్లో క్లాక్ దీన్ని మనం యానిమేషన్గా ఇచ్చుకుందాం। ఇది ఒకటి ఉంది, ఇది కూడా మనం ఇచ్చుకోవచ్చు క్లాక్ వైజ్, దీని టైం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు। ప్రస్తుతానికి ఇది వినండి, ఓకే రైట్ పెట్టుకున్నాం। తర్వాత మళ్ళీ లేయర్ ఇమేజ్ అలాగే మన ఫోల్డర్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఇన్ షాట్లో నేను చాలా ఇక్కడ ఫ్లవర్స్ పెట్టుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను। మళ్ళీ దీని బ్యాక్ డ్రాప్ తీయండి,
క్రోమా కీ ద్వారా మనం వైట్ కలర్ కదా తీయాలి, బ్యాక్ డ్రాప్ ఏది ఉంటే దాన్ని చూస్ చేస్తే మనకి ఆ వైట్ కలర్ పోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి చిన్నదిగా కొద్దిగా చేసి ఇలా పెట్టండి. ఇలా పెట్టి దీనికి యానిమేషన్ ఓవరాల్ యానిమేషన్లో చూడండి, ఇక్కడ ఫౌంటైన్ అని ఉంది, దాన్ని ఇచ్చుకోండి. ఇచ్చుకుంటే ఆ విధంగా మనకి ఫ్లవర్స్ పడుతూ ఉంటాయి. ఓకే, తర్వాతను ఇంకా ఏమి ఇవ్వచ్చు మనం ఇక్కడ మళ్ళీ ఈ విధంగా తీసుకొని ఇక్కడ ఇన్షాట్లో కాయిన్స్ ఉన్నాయి. ఈ కాయిన్ మనం చూద్దాం, అంటే లక్ష్మీదేవి కాబట్టి బంగారు కాయిన్స్ అంటే గోల్డ్ కాయిన్స్ మనకు పడుతున్నట్టుగా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకొని బ్యాక్ డ్రాప్ వైట్ ఉంది తీసేస్తే మనకు కాయిన్ కనిపిస్తుంది. ఓకే, ఈ కాయిన్ చిన్నదిగా చేసి ఇక్కడ ఎక్కడ మన చేతిలో ఈ విధంగా ఇక్కడ పెట్టాం అనుకోండి, పెట్టి దీనికి యానిమేషన్ మళ్ళీ ఓవరాల్ యానిమేషన్లో ఫౌంటైన్ ఇవ్వండి. ఈ విధంగా కాయిన్స్ మనకి చేతి నుండి వస్తున్నట్టుగా కనిపిస్తాయి. అలాగే ఓకే చేసాం. ఇప్పుడు ఇక్కడ ఆడియో ఇక్కడ మనం తీసుకొని ఇందులో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నటువంటి సాంగ్ని ఇక్కడ ఓకే చేయడం జరిగింది. ఈ విధంగా మనకు సంబంధించినటువంటి సాంగ్ని ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు మనం ప్లే చేద్దాం. ఈ విధంగా మనకి యానిమేషన్స్ ఇక్కడ రకరకాలుగా మనం ఇచ్చుకోవచ్చు. ఈ సాంగ్ని మనం ముందుగానే మనం ఒక టెక్స్ట్ని కూడా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రావణ శుక్రవారం, శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఓకే, దీన్ని కొద్దిగా పెద్దదిగా పెట్టుకొని ఇలా పెట్టండి. దీనికి ఓవరాల్ యానిమేషన్లో రింగ్ యానిమేషన్ ఇవ్వండి. అప్పుడు ఈ విధంగా మనకి తిరుగుతూ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఇవన్నీ చివరి వరకు రావాలంటే అన్నీ కూడా మనం ఈ స్క్రీన్ వరకు మొత్తం లాక్కోవాలి. ఈ విధంగా అన్నీ ఒకే సైజులో మనం లాగాలి. ఇంతవరకు ఇలా మనకి లేయర్స్ కనిపిస్తాయి. దీన్ని ఈ విధంగా ఇలా లాక్కోవాలి. ఇక్కడ మనకి ఈ ఫ్లవర్స్ సెంటర్ నుండి కాకుండా మనకి ఈ చివరిని రావాలి. దీన్ని చూస్ చేసుకొని చివరిని పెట్టుకున్నాం అనుకోండి, ఈ చివరిని మనకి కనిపిస్తాయి. ఇప్పుడు కొన్ని పండుగల యొక్క ప్రాధాన్యతని తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేయడం కోసం
మనం ఈ విధంగా కైన్ మాస్టర్ ను ఉపయోగించుకొని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ రకంగా శుభాకాంక్షలు మనం ఈరోజు ప్రాముఖ్యత గురించి చెప్పాను. అదే విధంగా మన జాతీయ పండుగలు అన్నీ కూడా మన టోటల్గా దేని గురించి అయినా సరే ఈ విధమైనటువంటి యానిమేషన్స్ ఇచ్చుకుంటూ మనం వీడియోస్ని తయారు చేసుకొని తర్వాత ఇక్కడ పైన యారో మార్క్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇది మనకి ఎక్స్పోర్ట్ అని అడుగుతుంది. దీన్ని మనం క్లిక్ చేయగానే అది మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ ఇలా వస్తాయి, గావర పడదు, స్కిప్ కొట్టండి. ఇప్పుడు ఎక్స్పోర్టింగ్ అవుతుంది. ఈ విధంగా మనం తయారు చేసుకున్నది మొత్తం టోటల్గా యానిమేషన్ అంతా కూడా వీడియో రూపంలో కన్వర్ట్ అవుతుంది. అప్పుడు దాన్ని మనం ఎవరికైనా పంపించుకోవచ్చు. ఈ విధంగా ఈరోజు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ మనం యానిమేషన్స్తో వీడియోని ఏ విధంగా తయారు చేయాలో కైన్ మాస్టర్ ద్వారా ఈరోజు తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకున్నాం. మీరు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి తయారు చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.